Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from Class 2 to Class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are completed what 47 classes. This is the what 48th class. 48th class. And it is a what perfect square. Perfect square concept. Under what LCM? LCM lone oka problem, model problem, perfect square. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం రాస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫైండ్ ద లీస్ట్ నంబర్, ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2, 4, విచ్ ఈస్ డివిజిబుల్ బై 2, 4 యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనకు తెలియాలి. వాట్ ఈజ్ మీన్ బై పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటిది? సో పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డెఫినేషన్ రాసే ముందు మనం స్క్వేర్ నెంబర్స్ రాద్దాం. వన్ స్క్వేర్ అంటే ఎంత? 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1. 2 స్క్వేర్ అంటే 2 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. 3 స్క్వేర్ 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 9. 4 స్క్వేర్ 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 16. 5 స్క్వేర్ 5 × 5 ఈజ్ ఈక్వల్ 25. 6 స్క్వేర్ 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 36. సో ఒక నంబర్ను అదే నెంబర్తోటి మల్టిప్లై చేస్తే, వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో దట్ రిజల్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. దాన్ని ఏమంటాం? పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 1, 4, 9, 16, 25, 36. ఇప్పుడు ఇట్లా అడిగినాను అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఏ ఆప్షన్ 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ 4 ఇచ్చినాడు అనుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే ఉంది, ఇప్పుడు 2 అనేది ఏదైనా నెంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుందా? రాదు. 3 అనేది ఒక నెంబర్ను ఆ నెంబర్తోటే మల్టిప్లై చేయడం వల్ల వస్తుందా? రాదు. 4 అనేది 2ను 2తో మల్టిప్లై చేయడం వల్ల వస్తుంది. సో దట్స్ వై దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఏంటిది? ఒక నంబర్ను అదే నెంబర్తోటి మల్టిప్లై చేయగవచ్చే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్. వన్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద సేమ్ నెంబర్, ద ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంకొక రకంగా ఎట్లా చెప్పవచ్చు అంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇప్పుడు ఇది 2 స్క్వేర్ కదా, దీన్ని నేను అదే నెంబర్తో కనుక డివైడ్ చేస్తే, అదే 2 2 డివైడ్ చేసిన అనుకోండి, 2 2 4, సో దట్స్ వై రిమైండర్ 0 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నెంబర్ను అదే నెంబర్తోటి మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, అంటే డివైడ్ చేయడం వల్ల కూడా వస్తుంది అనే కాన్సెప్ట్ని మనము చెప్పవచ్చు. అంటే డివైజర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కోఎఫిషియంట్. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్లన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఓకేనా? పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్సెప్ట్ వచ్చినదా? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏమి లేదు, ఒక నంబర్ను అదే నంబర్తోటి మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గర రండి. 2, 4 తోటి అది డివిజిబుల్ కావాలంట. ద నా లీస్ట్ నంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 2, 4, రెండు 2, 4 తోటి రెండింటితోటి డివిజిబుల్ కావాలి, మళ్ళీ ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. 2, 4 తోటి డివిజిబుల్ కావాలి, మళ్ళీ ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. అంటే 2, 4లో రెండింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి. 2 మల్టిపుల్స్ రాయండి. సో 2 1s 2, 2 × 2 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6s 12, 2 7s 14, 2 8s 16, 2 9s 18, 2 10s 20. ఓకేనా? నెక్స్ట్ 4 రాయండి. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20,
4, 6, 24, 4, 7, 28, 4, 8, 32, 4, 9, 36, 4, 10, 40. ఓకే ఇవి రాసినా ఇప్పుడు 10 దాకా రాసినా ఇంకా ఎన్ని నెంబర్స్ వస్తున్నాయి కూడా అంత నెంబర్స్ దాకా రాయొచ్చు 10 లోపల రాలేదు వచ్చే అవకాశం లేదనుకోండి ఇంకా కంటిన్యూ చేయాలి ఇది లాంగ్ కానీ షార్ట్ కట్ చెప్తాను తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే కాన్సెప్ట్ వినండి 2 తోటి 4 తోటి డివిజిబుల్ కావాలి నెంబర్ 2 తోటి 4 తోటి డివిజిబుల్ కావాలంటే అది 2 టేబుల్లో రావాలి 4 టేబుల్లో రావాలి ఏమేమి మెషిన్ చూడండి 2 వచ్చిందా రాలేదు 4 వచ్చింది 6 ఇల్లు లేదు 8 వచ్చింది నెక్స్ట్ 12 12 16 16 18 20 20 ఇక్కడ వరకు వచ్చేసినాయి ఈ నెంబర్స్లో ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ రౌండ్ అప్ చేయండి ఇది 4 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 16 ఇవి ఇక్కడ 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 16 ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇప్పుడు 4 అనేది ఇందులో వచ్చింది అంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది 4 తోటి డివిజిబుల్ అవుతుంది 16 కూడా 2 తోటి డివిజిబుల్ అవుతుంది 4 తోటి డివిజిబుల్ అవుతుంది మళ్ళీ ఇది పర్ఫెక్ట్ స్క్వేరే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే అంటే ఇప్పుడు 4 16 అంటే ఇంకా వెరైటీ కూడా వస్తుంది ఇప్పుడు అయితే 4 16 అనేటువంటివి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమన్నాడు లీస్ట్ అన్నాడు ఇందులో లీస్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏంటిది 4 ఇస్ ద వాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ డివిజిబుల్ విత్ వాట్ 2 అండ్ 4 the least number 4 is the least number which is divisible with 2 comma 4 as perfect square 2 comma 4 as what perfect square ipudu deeniki manaku shortcut la etla cheyali okay na lcm method la etla chestamo chuddam okay ni method ardham ayyindi kada so ipudu lcm method etla chestam ante 2 comma 4 deenini divide what comma lcm cheyandi 2 1s 2 2 2 ja 4 okay na 2 1s 2 2 2 ja 4 ఇప్పుడు ఇందు లోపల ఏమేమి వచ్చినా మనకు తెలిసే ఇక పోదు కదా 2 ఇంటూ 2 ఇంటూ 1 ఓకేనా ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 2 ఎన్నిసార్లు వచ్చింది 2 టైమ్స్ వచ్చింది నెక్స్ట్ 1 వచ్చిందా 1 అనేది ఇంకా 2 టైమ్స్ లేదు కాబట్టి ఇంకొక దానితో మల్టిప్లై చేయాలి 1 తోటి మల్టిప్లై చేయాలి ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది ఇది 2 2 జా 4 4 1 జా 4 4 1 జా 4 సో దట్స్ వై 4 ఇస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్లా మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా చెప్పడము జరుగుతుంది అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సో 5, 10 ఇక్కడనే 2, 4 ప్లేస్లో ఏం పెడుతున్నా ఇంకొకటి 5, 10 పెడుతున్నాను దాన్ని కూడా ఎల్సిఎం చేయండి 5, 10 5 1స్ 5 2స్ ఓకేనా సో ఇప్పుడు ఎల్సిఎం ఏంది 5 ఇంటూ 2 ఇంటూ 1 5 ఇంటూ 2 ఇంటూ 1 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏముండాలి 2 టైమ్స్ ఉండాలి కదా కాబట్టి ఇక్కడ 5 అనేది 1తో ఏమీ ఉంది కాబట్టి 5 ఇంకొక 5 తో మల్టిప్లై చేయండి 1 తీసేసుకోండి 1 అవసరం లేదు సో 2 అనేది 1 టైమే ఉంది కాబట్టి దాన్ని ఇంకొక 2 తోటి మల్టిప్లై చేయాలి సో ఇప్పుడు 5 స్క్వేర్ 2 స్క్వేర్ ఓకేనా సో ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా వచ్చింది కాబట్టి మొత్తం ఎంత అవుతుంది 5 5 25 25 2 50 52 100 So that's why 100 is the least number which is what divisible with 5, 10 which is divisible with what 5, 10 as least number ardhamainda ikkada rendu times undali okka number evaithe number le rendu times unde vidhanga undali lekapothe manam em cheyali aa numbers ni teeskovali aa numbers ni anukovali aa numbers ni product cheyali atla product cheyadam valla manaki em vastundi so మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాన్సెప్ట్ లోపల ఎల్సిఎం చేయండి ఇచ్చిన నంబర్స్వి ఎల్సిఎం చేసిన తర్వాత ఈ ఎల్సిఎంలో ఒకవేళ 5 అనేది 2 టైమ్స్ వచ్చింది అనుకోండి మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు 5 అనేది ఇక్కడ 1 టైమే వచ్చిందంటే ఇంకొక 1 టైంతో మల్టిప్లై చేసినాం 2 అనేది ఇక్కడ 1 టైమే ఉంది ఒకవేళ ఇక్కడనే 2 టైమ్స్ వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు 1 టైమే ఉంది కాబట్టి ఇంకొక 1 టైంతో మల్టిప్లై చేస్తున్నా కాబట్టి టోటల్ ప్రోడక్ట్ ఈస్ ద వాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఇస్ లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై వాట్ 5, 10 అర్థమైందా కాన్సెప్ట్ తీసుకోండి బోర్డు మీద ఉన్నది కాపీ చేసుకోండి వి విల్ గో టు అనదర్ మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము 4, 6 తీసుకుందాం 4, 6 కనుక తీసుకున్నాను అనుకోండి నేను ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఫైండ్ అవుట్ చేయాలి పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి
So perfect square 4 comma 6. So ippudu 4 6 ni iskondi dan lcm cheyandi. So 2 2 ja 4 2 3 ja 6. Okay na, 2 and 3 are the what numbers which are not come in the same table. ఈ సేమ్ టేబుల్లో ఇవి రావు రావు కాబట్టి మళ్ళీ ఫర్దర్గా ఎల్సీఎం ఇంకా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు దగ్గర ఏముంది 2 × 2 × 3 ఉన్నది. 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ వన్ ఇంకొక 2 తోటి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 3 అనేది 1 టైమే ఉంది కాబట్టి ఇంకొక 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇంకొక 3 తోటి ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎల్సీఎం అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ 2 × 2 = 4, 4 × 3 = 12, 12 × 3 = 36. సో 36 is a what perfect square which is divisible with 4 comma 6 as least number. Perfect square least number ee rendu tho divide ayyadi, ee rendu tho divide avutundi. So this is the what about the concept related to what perfect squares. Ardhamaine kada. So perfect squares. Next the model 8. Model next model is what, 8th model, now 9th model. This is the what, now 9th model. Traffic signals model is the what, 9th model. So 9th model lopal endanta, traffic lights model. Traffic lights gurinchi anta, the traffic lights at 3 different road crossings. Moodu road la koodalu unna daggara, moodu kalse daggara, road lu kalse daggara, moodu different places. Road lu kalse place lu untayi kada, అక్కడ మూడు డిఫరెంట్ ప్లేసుల లోపల మనకి ఏమున్నాయి, సిగ్నల్ లైట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ ఉన్నాయి. మీరు బస్సులో కానీ లారీలో కానీ లేదా మీ వెహికల్స్లో కానీ వెళ్తున్నప్పుడు చూస్తారు కదా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆరెంజ్ లైట్ అట్లా వచ్చే సిగ్నల్స్ మూడు ప్లేసుల్లో ఉన్నాయంట. ఎక్కడ ఎక్కడ మూడు రోడ్ క్రాసింగ్స్ అని ఇచ్చినాడు, వాటి పేర్లు ఏమి ఇవ్వలేదు. ఒకటేమో 40 every 48 seconds మారుతూ ఉంటుందట, ఇంకోటి every 72 seconds మారుతూ ఉంటుందట, ఇంకోటి every 1 or 2 seconds మారుతూ ఉంటుందంట సిగ్నల్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇవి మూడు కలిసి ఒకటేసారి ఒకసారి 9 AM మారినాయట పొద్దుగాల, పొద్దుగాల 9 AM ఒకటేసారి ఏమని మూడు ఒకటేసారి చేంజ్ అయ్యి మళ్ళా గట్లా ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అడుగుతున్నాడు. మళ్ళీ అట్లా ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అడుగుతున్నాడు. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అనే టైం కనుక మనం తీసుకుంటున్నాము అని అంటే అది మూడింటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్ కావాలి మనకి, అంతేనా. మూడింటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్ కావాలి. మూడింటితోటి డివిజిబుల్ అయ్యే నంబర్ అంటే ఏంది, కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ ఏంటి, వీటికి కామన్ మల్టిపుల్స్ అంటే ఏంది, ఎల్సీఎం చేయాలి. సో ఎల్సీఎం చేస్తున్నాను 48 72 102. అర్థమైందా ప్రాబ్లం, చూస్తేనేమో పొడుగు ఉంటుంది, అక్కడ ఏమి ఉండదు, అందులో వేయాల్సింది జస్ట్ ఎల్సీఎంఏ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఈ మూడు లైట్స్ ఒకేసారి పొద్దున 9 AM మారితే మళ్ళీ ఎప్పుడు మారుతాయి అంటున్నాడు. మళ్ళీ ఎప్పుడు మారుతాయి అని అంటే మారే టైం ఏదైతే ఉందో, మారే నెంబర్ ఏదైతే ఉందో, ఆ నెంబర్ కంపల్సరీ ఏం కావాలి, ఈ మూడింటితోటి డివిజిబుల్ కావాలి. ఆ నెంబర్ మూడింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే ఏమన్నట్టు, మల్టిపుల్ అయితేనే అవుతుంది, లేకపోతే అవుతుందా, కాదు. కాబట్టి ఈ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇప్పుడు 2 చేయండి, 2 × 2 = 4, 2 × 4 = 8, 2 × 3 = 6, ఇక్కడ 1 ఉంటుంది 12, 2 × 6 = 12, 2 × 5 = 10, 2 × 1 = 2. నెక్స్ట్ ఇవి రెండు కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి మళ్ళీ చేయండి. సో 2 12 = 2 18 = 36, 51 2 తోటి పోదు. నెక్స్ట్ మళ్ళీ 2 తోటి. సో 2 4 = 12 2 9 = 51, ఓకేనా. 4 9 9 51 3లో పోతే ఏమో చూడండి, 5 + 1 = 6 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. సో 4 డివిజిబుల్ కాదు, 3 3 జా, సో 3 1 3 ఎంత ఉంటారు, ఇంకా 21 3 7 21, ఓకేనా. సో ఇప్పుడు 4 3 7 17 ఒక టేబుల్లో డివైడ్ కావు, 4 3 17 ఒక టేబుల్లో డివైడ్ అవుతాయా, ఒక టేబుల్లో డివైడ్ కావు. 1 or 2 తీసుకున్నాం కదా, సరేనండి. సో ఇప్పుడు 2 2 2 3 4 3 17, ఎందుకంటే నేను నోట్బుక్లో రాసినాను, ఇక్కడ 108 ఉంది, 102 తీసుకున్నాము, ఓకే నో ప్రాబ్లం, కంటిన్యూ చేయండి. సో 2 2 = 4 4 2 = మల్టిప్లై చేయండి, 2 × 2 × 2 3 × 4 × 3 × 17. ఇప్పుడు 2 2 = 4 4 2 = 8 8 3 = 24 24కి 4 మీకు తెలియదు కదా, మల్టిప్లై చేయండి,
ఎన్ని సెకండ్ల తర్వాత మళ్ళీ ఒకటేసారి వస్తాయట అవి 4896 సెకండ్స్ తర్వాత వస్తాయి. కానీ ఇచ్చే కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ ఆప్షన్స్ లోపల సెకండ్స్లో ఉండదు, మినిట్స్లో అన్నా ఉంటుంది. దీని తర్వాత ఇది ఏఎం హవర్స్ కాబట్టి ఇది హవర్స్లో కన్నా మార్చాలి. సో మినిట్స్లోకి మార్చే ప్రయత్నం చేయండి ఫస్ట్. 4896 48 మినిట్స్లోకి మార్చి సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, డివైడ్ విత్ 60తో డివైడ్ చేయాలి. సో 4896ను 60తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 4 పోతుందా, పోదు. కాబట్టి 4 60 0 0 4 8. డస్ 48 ఇస్ డివిజిబుల్, నో, అగైన్ జీరోస్, 60 0 0s. 480, నౌ యూ టేక్ 9, 489. సో 6 6 36, 6 7 42, 6 8 48. సో 60 ఇంటూ 8, 0 8 0 6 8 48, 480. సో దట్స్ వై 480. సో 96. సో 60 1 60 62 120 61 60. సో దట్స్ వై 60. సో 6 9 6 3 36 సెకండ్స్. ఇదేమో మినిట్స్, ఇదేమో సెకండ్స్. కాబట్టి ఎప్పుడు మొదటి పొద్దున వచ్చింది 9 AM కి వచ్చింది కదా, ఇప్పుడు తర్వాత 9 AM తర్వాత ఎప్పుడు వస్తుంది, 81 మినిట్స్ 36 సెకండ్స్. 81 మినిట్స్ 9 AM తర్వాత వచ్చేది 81 మినిట్స్ 36 సెకండ్స్. ఈ మినిట్స్ని హవర్స్లోనికి మార్చండి. 81లోకి వెళ్ళి 60 తీసేయాలి కదా, 60 మినిట్స్కి 1 అవర్ కదా. సో కాబట్టి ఇటు 60 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 21 ఉంటుంది, అంతేనా. సో ఇది 60 వచ్చింది కాబట్టి ఇది ఎంత, 60 అంటే 1 అన్నట్టు. సో 10 AM 21 మినిట్స్ 36 సెకండ్స్. 10 AM 21 మినిట్స్ 36 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళ ట్రాఫిక్ లైట్స్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవుతుంది. మళ్ళీ ఒకటేసారి అవి ఏమవుతుంది, గ్లో అవుతుంది. మళ్ళీ సైమల్టేనియస్గా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సైమల్టేనియస్గా చేంజ్ అవడం అంటే ఈ టైం వరకు చేంజ్ కావు, అవి చేంజ్ అవుతూనే ఉంటాయి కదా, ఒకటేసారి చేంజ్ కావు. ట్రాఫిక్ సిగ్నల్ ఒక క్రాసింగ్ దగ్గర ఉన్నది, రెండో క్రాసింగ్ దగ్గర ఉన్నది, మూడో క్రాసింగ్ దగ్గర ఉన్నది, అన్నీ ఒకేసారి చేంజ్ కావాలి. అట్లా చేంజ్ అవ్వడం ఎక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ట్రాఫిక్ లైట్స్ అట్ 3 డిఫరెంట్ రోడ్ క్రాసింగ్స్ మోడల్. ఓకేనా, నౌ లెట్ మీ డు అనదర్ ప్రాబ్లమ్ అండర్ దిస్ మోడల్. Now see here, same problem, just I changed what in the place of 102, I changed 108. Traffic signals, 48 seconds tarvata, 72 seconds tarvata, 108 seconds tarvata, we simultaneous ga kadunthune unnai, change aitune unnai. Aithe avi okke sari change avadam anedi 6 PM daggara change avutunnada, evening 6 daggara change avutundi. Malli eppudu avi em avutavi, మళ్ళీ టుగెదర్, సైమల్టేనియస్లీ టుగెదర్, సైమల్టేనియస్లో మళ్ళీ ఎప్పుడు వెలుగుతుంది అని అడుగుతున్నాడు, ఎప్పుడు చేంజ్ అవుతాయి అని అడుగుతున్నాడు. సైమల్టేనియస్గా చేంజ్ కావాలి అని అంటే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో గా నెంబర్ వీటన్నిటితో డివైడ్ కావాలి. ఆ నెంబర్ డివైడ్ కావాలంటే ఈ ఆ మూడింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి, అంతేనా. డివైడ్ కావాలంటే ఈ మూడింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి. కాబట్టి కామన్ మల్టిపుల్ కావాలంటే దీని ఎల్సిఎం చేయాలి, అంతేనా. 48 72 108 ఎల్సిఎం చేయండి, ఓకేనా. సింపుల్ 2తోటే ట్రై చేయండి, మా ఎక్కువ టేబుల్స్ తోటి ఏం ట్రై చేయకండి. సో 2 2 4 2 4 8 3 2 3 6 7 6 12 కదా 6 జా. సో 2 5 జా 2 4 జా. నెక్స్ట్ 2 1 2 2 జా, 2 1 2 18 జా, 2 2 జా 4, ఇంకా 1 మిగులుతుంది, 2 7 జా. నెక్స్ట్
2, 6 जा 2, 9 जा 27 बोल। नेक्स्ट 3 टेबल होते चूँ 3, 2 जा 3, 3 जा 3, 9 27। नेक्स्ट 3 टेबल तो 2, 3, 1 3, 3 जा 9। ओके ना इन 2, 1, 3 अने ये टेबल सेम टेबल सेम टेबल रावी सेम टेबल राब अर्क चेयरि वीट मल्टीप्लाई चयी 2 × 2 × 2 3 × 3 × 2 × 1 × 3 इज ईक्वल 2 × 2 = 4 4 × 2 = 8 8 × 3 = 24 24 वरक इप्ड 24 × 3 सो 3 × 4 = 12 1 × 3 = 6 + 1 72 इक्कड़ वरक 72 ఓకేనా 72 ని మళ్ళీ 2 తో చేయండి 2 × 2 = 4 2 × 7 = 14 మళ్ళీ 144 ను 3 తో చేయండి 3 × 4 = 12 3 × 4 = 12 + 1 13 3 × 1 = 3 + 1 = 4 432 ఎంతరట 432 432 సెకండ్స్ తర్వాత సెకండ్స్ లో ఉన్నాయి కదా ఇది 432 సెకండ్స్ తర్వాత అవి మళ్ళీ ఏమవుతాయి సైమల్టేనియస్ గా చేంజ్ అవుతాయి సైమల్టేనియస్ ఓకే చార్జ్ చేంజ్ అవుతుంది సైమల్టేనియస్ గా చేంజ్ అవుతుంది 432 సెకండ్స్ తర్వాత కానీ 6 పిఎం అన్నాడు కాబట్టి 6 పిఎం 432 సెకండ్స్ అని రాయలేం ఇది హవర్స్ మినిట్స్ సెకండ్స్ లో ఉండాలి లేదా మొత్తం హవర్స్ లోనే ఉండాలి ఇది హవర్స్ లోకి మార్చండి 432 ను 60 తోటి డివైడ్ చేయండి సో 60 జీరోస్ 0 సో 4 3 43 కూడా ఉంది కాబట్టి అగైన్ జీరోస్ 432 ఇక్కడ వచ్చింది 2 432 सो 6 7 जा 42 काबट्टी 6 6 जा दिस्कोवाल 6 7 जा पोतुंदि 6 7 जा 42 कदा सो 67 जा 700 76 जा 42 सो 7 जा 420 सो 2 3 - 2 इज व्हाट 1 12 इज द सेकंड्स गिदी मिनट्स डिवाइड చేయడం గల వచ్చింది కాబట్టి ఇప్పుడు 432 సెకండ్స్ నేను ఏం రాయొచ్చు 7 మినిట్స్ 12 సెకండ్స్ అని రాయొచ్చు అంటే 7 మినిట్స్ 12 సెకండ్స్ తర్వాత एव्री 7 मिनट्स 12 सेकंड्स తర్వాత అవేమవుతది సైమల్టేనియస్ గా చేంజ్ అవుతా ఉంటాయి కాబట్టి మొదలు 6 pm కి వచ్చింది కాబట్టి తర్వాత ఎప్పుడు వస్తదట 7 మినిట్స్ 12 సెకండ్స్ కి వస్తుంది ఓకేనా కాబట్టి 6 pm 7 మినిట్స్ 12 సెకండ్స్ సో ఇక్కడ మళ్ళీ సైమల్టేనియస్ గా అవి ఏమవుతవి చేంజ్ అవుతవి సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నంబర్ 9 మోడల్ నంబర్ 9 LCM ట్రాఫిక్ సిగ్నల్ మోడల్స్ ట్రాఫిక్ సిగ్నల్ మోడల్స్ కి సంబంధించింది।